The football is mother of all games. It is a team sport. The leadership attitude is taking the ownership. It's always a big responsibility to take decisions and the right decisions. I always question the stereotypical. And that's why you are in that position. This and more, streaming on News 9 Plus. Subscribe now. CM Jagan bus yatra Guntur jillalo konasagutondi. Dholipada nunchi bayaldeerina CM Satyanapalli, Korrapadu, Medikonduru, Perecherla Junction, Nallapadu meeduga housing board vaddaku cherukuntunnaru. Akkada bhojana viraman tarvata Edukuru bypass bahiranga sabaku cheri prasangistaru. Sabha anantaram Takkelapadu bypass, Pedakakani, Vengadrao Nagar meeduga Nambooru bypass daggariki veltaru. Ratriki Nambooru lone bus chestaru Jagan. ఇవాళ శ్రీకాకుళంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆనందమయ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి, కో కన్వీనర్ మధ్య శ్రీనివాసరావు హాజరవుతారు. గెలుపు కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు నేతలు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో పర్యటించారు నారా భువనేశ్వరి. వేల్పూరులో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బోయపాటి మణికంఠ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించారు మణికంఠ. చంద్రబాబు అరెస్ట్ని తట్టుకోలేక రాష్ట్రంలో 240 మంది మరణించారన్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుస్తాను నారాము. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరెద్దుకుంది. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గల్లీ గల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి క్లారిటీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ సనత్ నగర్, అమీర్పేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు కిషన్ రెడ్డి. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమంటున్నారు అంబర్పేట్ బీజేపీ నేతలు. కిషన్ రెడ్డి స్థానికంగా ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఏ గుర్తు మీద ఓటు వేయాలో బాగా తెలుసంటున్నారు బీజేపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకురాలు పడాల భూదేవి తనకు టికెట్ రాకపోవటం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పాలకొండలో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. తనకు టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ ఇలానే చేసింది అనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ పునరాలోచన చేయాలని, జయకృష్ణకు బదులు తనకు టికెట్ కేటాయించాలని కోరారు. ఇవాళ కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతోంది. హైదరాబాద్ జలసౌధలో భేటీ కానున్న అధికారులు తాగునీటి ఎద్దడిపై చర్చిస్తారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వ, రెండు రాష్ట్రాలు ఎదురయ్యే తాగునీటి సమస్య పరిష్కారంపై కమిటీ చర్చించబోతోంది. తన వాటా కంటే తెలంగాణ 7 టీఎంసీలకు పైగా అదనంగా వాడుకుంటోందని బోర్డు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తన అరెస్టును సవాల్ చేస్తూ రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు కవిత లాయర్లు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం సరికాదు అన్నారు. కోర్టు ఆదేశాలను భేకాతరు చేశారని గుర్తు చేయనున్నారు. రెగ్యులర్ కోర్టు ముందు తమ వాదన వినిపిస్తారు న్యాయవాదులు. రావుసబెన్ని కోర్టు అనుమతితో తిహార్ జైల్లో కవితని ప్రశ్నించబోతున్నారు అధికారులు. మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో వాట్సాప్ చాట్లు, భూ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కవితని ప్రశ్నిస్తారు. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాల్సిందిగా ప్రత్యేక కోర్టుని కోరబోతోంది సిబిఐ. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తారు. ఇందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. 1996 డిసెంబర్ 29న జరిగిన శిరోముండనం కేసులో తుది తీర్పు వెల్లడించబోతోంది విశాఖ ప్రత్యేక కోర్టు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు తోట త్రిమూర్తులు. ఎన్నికల నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఉపశమనం లభించింది. ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఒంటిమిట్టి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఇవాళ కొయిలాళ్వార్ తిరుమంజులను నిర్వహించబోతున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కొయిలాళ్వార్ తిరుమంజులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రాంగణంతో పాటుగా పూజా సామగ్రిని నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం వాసులకు ఎలుగు బంట్ల బెడత తప్పట్లేదు. గుడూరు గ్రామ సమీప జీడి తోటల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఎలుగుబంటి కనిపిస్తే చాలు మండల వాసులు వణికిపోతున్నారు. మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మనసు కోనసీమ ప్రజలదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాంటి చోట ఇంటర్నెట్ ని ఆపేసి ప్రజల మధ్య వైసీపీ చిచ్చు పెట్టిందని ఆరోపించారు. పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి తరపున నిర్వహించిన సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కూటమిలోని మూడు జెండాలు వేరు కానీ మూడు పార్టీల ఎజెండా మాత్రం ఒకటేనన్నారు. తాము అధికారంలోకి వస్తే గోదావరి పరివాహకంలోని వరద ప్రాంతాల్లో రివెట్మెట్లు, కాజ్వేలు నిర్మించే బాధ్యత తీసుకుంటామన్నారు చంద్రబాబు. సిరార్థన్ కాటన్ ఎలా పనిచేశారో రైతుల కోసం తాను కూడా అలా పనిచేస్తానన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోనసీమ గంగా బోండా మొక్కలు పి గన్నవరం రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉన్న ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తన సోదరుడు చిరంజీవి మంచి కోరుకునే వ్యక్తిని, కౌలు రైతులకు అండగా ఉండమని జనసేనకు విరాళం ఇచ్చారని తెలిపారు పవన్. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించి జన్మభూమి కమిటీలు తెస్తారని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రావడం లేదని తెలిసి చంద్రబాబు నిరాశలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒంగోలు, మచిలీపట్నంలో టీడీపీ నాయకులు గొడవ చేసి తమపై బురద జల్లుతున్నారని సజ్జల ఆరోపించారు. ఒంగోలులో జరిగిన ఘర్షణల్లో ఎమ్మెల్యే బాలినేని తనపై చేసిన ఆరోపణలను టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఖండించారు. బాలినేని కోడల్ని తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. సానుభూతి కోసం బాలినేని తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ బాలినేని ఇదే తరహా డ్రామా ఆడి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తమను కొట్టి మాపైనే కేసులు పెడుతున్నారని జనార్దన్ ఆరోపించారు. దేశంలో హీట్ వేవ్ పరిస్థితులపై సమీక్షించారు ప్రధాని మోదీ. ఆసుపత్రుల సంసిద్ధత, ప్రజలకు అందించాల్సిన సూచనలపై ఫోకస్ పెట్టారు మోదీ. ప్రాంతీయ భాషల్లో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం, జాగ్రత్తలు తెలిసేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వాతావరణ శాఖ ఉన్నతాధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. దేశంలో ప్రధాని మోదీ 4 కోట్ల ఇళ్లు నిర్మించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. అందులో 4,000 ఇళ్లు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్లో నిర్వహించిన ఎన్నికల సభలో నడ్డా పాల్గొన్నారు. పోర్ట్ బ్లెయిర్లో నిర్మిస్తున్న సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 700 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసిందని నడ్డా తెలిపారు. కులతత్వం, కుటుంబవాదం, అవినీతిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు దేశంలో పాలన సాగించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యప్రదేశ్లోని కట్నీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల గురించి శ్రద్ధ చూపే పార్టీలు దేశం గురించి ఏమాత్రం పట్టించుకోవని ఇండియా కూటమిపై అమిత్ షా నిప్పులు చెరిగారు. కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు కూడా పాక్లో తాము అభివృద్ధి చెందలేమనే నిర్ణయానికి వచ్చారన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మధ్యప్రదేశ్లోని సత్నాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. కాంగ్రెస్ దేశాన్ని అవినీతి డొల్లగా మార్చేసిందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. వ్యవస్థలో మార్పు తెచ్చి ప్రధాని మోదీ అవినీతిని నిర్మూలించారని వెల్లడించారు. దేశంలో 20 మంది కోటీశ్వర్లకు ప్రధాని మోదీ చేసిన రుణమాఫీ, 24 ఏళ్ల ఉపాధి హామీ పనుల మొత్తంతో సమానమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్లోని అనూప్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ పాల్గొన్నారు. మహిళలు, యువత, రైతుల గోడు పట్టించుకునే వారే లేరనన్నారు. రైతులకు ఎంఎస్పీ ఇవ్వనని ఎటువంటి సంశయం లేకుండా ప్రధాని మోదీ చెప్తున్నారన్నారు. దేశ చరిత్రలో తొలిసారి రైతులు కూడా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు రాహుల్. సమాజంలో అట్టడుగు వర్గాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించి ఉంటే బీఎస్పీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి. నాగ్పూర్లో బీఎస్పీ ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాంచీరామ్ మరణించినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా సంతాప దినాన్ని ప్రకటించలేదన్నారు మాయావతి. కేరళ నుంచి బీజేపీకి 1 ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా కూడా కేంద్ర పథకాలు అమలవుతున్నాయని పథనంతిట్ట బీజేపీ ఎంపీ అభ్యర్థి అనిల్ ఆంటోనీ అన్నారు. తాము ఇస్తున్న హామీలు ప్రజలు ఆకట్టుకుంటాయని చెప్పారు. రాజకీయంగా తన తండ్రి ఏకే ఆంటోనీ ఆలోచనలు వేరన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎంపీని ఎన్నుకునేవి కావని, దేశ ప్రధానిని ఎన్నుకునేవి అన్నారు అనిల్ ఆంటోనీ. పారిశుద్ధ్య రంగంలో చేసిన సేవకు పద్మశ్రీ అవార్డు అందుకున్న దామోదరన్ తమిళనాడులోని తిరుచి నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన తిరుచి మార్కెట్లో కూరగాయలు అమ్మారు. తిరుచిలో పుట్టి పెరిగిన తనకు ఇక్కడి సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని దామోదరన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. చెన్నైలోని సౌత్ చెన్నై నియోజకవర్గంలో డిఎంకే అభ్యర్థి దయానిధి మారన్ తరపున యేచూరి ప్రచారం నిర్వహించారు. సంతోషం, సౌభాగ్యం, ఐకమత్యం దేశంలో కలకాలం నిలిచి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కేరళ ప్రజలు బీజేపీని విశ్వసించరని కాంగ్రెస్ నేత ఆంటోనీ అన్నారు. రైతులు, కూలీలు తమ బలమన్నారు. బీజేపీ నేతలు కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుంది అని అన్నారు. తన కుమారుడు బీజేపీలో ఉన్నా తమకు మద్దతు ఉంటుందని ఆంటోనీ వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని గౌరవ డాక్టరేట్ వరించింది. వేల్స్ యూనివర్సిటీ ఆయన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఈ నెల 13న జరిగే స్నాతకోత్సవంలో చరణ్ పాల్గొని గౌరవ డాక్టరేట్ ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు రామ్ చరణ్. అంజలి హీరోయిన్ గా నటించిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందన వస్తుందని చెప్పారు కోన వెంకట్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయ గర్జన చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు మిగిలుండగానే ఊదేసింది. బౌలింగ్లో స్పీడ్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగితే బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ చిత్తకొట్టారు. ఫలితంగా ముంబై 15.3 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలిచింది.